మైరా ప్రేక్షకులకి తమకి ధన్యవాదాలు సుమగారు అమరావతి బహుజన తరపున ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మా కృష్ణా డెల్టా సాగునీటి కడగడల గురించి మీతో పంచుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ సుమగారు కృష్ణా జలాల సాగు జలాల విషయం అంటేనే ఒక పెద్ద సబ్జెక్ట్ పదిహేడేళ్ల క్రితం కృష్ణా ట్రిబ్యునల్స్ బచావతో ఏర్పాటు చేశారు పదిహేడేళ్లుగా అంతరాష్ట్ర జలాల వివాదం జరుగుతూనే ఉంది ఎక్కడో మహారాష్ట్రలో కృష్ణా గోదావరి నదులు పుడతాయి దాదాపు పద్నాలుగు వందల పదిహేను వందల కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ప్రయాణించి ఆ రెండు జీవనదులు ఆఖరికి తెలుగు తల్లి ఆంధ్రప్రదేశ్కు వచ్చి సముద్రంలో కలుస్తుంది ఈ నేపథ్యంలో కృష్ణానది మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణానది మహారాష్ట్ర కర్ణాటక ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది ఈ నదీ జలాల పంపకం మీద అనాదిగా ట్రిబ్యునల్స్ ఉండే కృష్ణా రివర్ బోర్డు ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది చట్టాలు ఉండే గొడంబడికి ఉండయి ఏ రాష్ట్రానికి ఎంతంత నీటి వాటా కేటాయింపులు కూడా జరిగింది కానీ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ జల వివాదాన్ని మళ్ళీ రచ్చ చేశాడు అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీశైలం దిగువన పోతిరెడ్డి ఫాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేస్తున్నాడనే సాకుతో ఆయన ఈ వివాదాన్ని రచ్చగొట్టి ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలని మళ్ళీ వీళ్ళు రోడ్డు మీద పడేశారు నేను చెప్తున్నాం కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆటంకవాది తెలంగాణ విభజనకు లక్ష కారణాలు చెప్తున్నా చెప్తానన్న కేసీఆర్ గారు లక్ష కారణాలు ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసమే చెప్పాడు తెలంగాణలో పుట్టిన భావోద్వేగాలను మొత్తాన్ని కూడా ఆయన రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అన్ని రాజకీయ పక్షాలు తెలుగుదేశం కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎం సిపిఐ ఇంకా విభజనకి సపోర్ట్ చేయలేదు విప్లవ పార్టీలను కూడా వాడుకొని ఆఖరికి ఆయన తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పెట్టుకొని అధికారాన్ని ధారాదత్తం చేసుకొని తన కూతుర్ను అల్లులను కొడుకునో అందలం ఎక్కించుకొని పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ కి విభజన రాజకీయాలు లేకుండా ముద్ద దిగదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిట్టకుండా ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని తిట్టకుండా లేదా ఆంధ్రప్రదేశ్ నాయకులను తిట్టకుండా ఆయనకి నిద్ర కూడా పట్టదు ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఈ జల వివాదాలను రోడ్డు మీద తెచ్చి ఇప్పుడు కొత్తగా జల పంపకాలు చేయాలంటున్నాడు అరవై ఆరు ఈస్టు ఇరవై తొమ్మిది వాటా పద్ధతిని ఫిఫ్టీ ఫిఫ్టీ రేంజ్ లో సిరిసాగం పద్ధతిలో తెలంగాణకి సగం ఆంధ్రాకి సగం మళ్ళీ కొత్తగా నీటి పంపకాలు జరగాలని కృష్ణా బోర్డు సమావేశం పెడితే ఆ సమావేశం ఇప్పుడు కాదు పెట్టాలి ఇరవయో తారీఖుని పెట్టాలని ఆయన్ని నిర్ణయ నిర్ణయ నిర్ణయించే పద్ధతిలో ఆయన చేస్తున్నాడు ఈ జల వివాదాలకి తప్పనిసరిగా ఒక పరిష్కారం చూపాలి రాష్ట్రాలు మాట్లాడాలి ఇంకో ఇంకో మాట సుమగారు రాజకీయాలు అక్కడ వచ్చినప్పుడేమో వీళ్ళు కౌగులించుకుంటారు ఒకళ్ళొకళ్ళు ఇళ్లలోకి వచ్చేసి అన్నీ తింటారు ఏది శాకాహారాలు మాంసాహారాలు కలిసి బుజ్జిస్తారు కానీ జల పంపకాల దగ్గరకు వచ్చేసరిని ప్రజల్ని భావోద్వేగాలు రెచ్చగొట్టేసి ఇబ్బంది పెడతారు ఆఖరికి నేను మాట కూడా చెప్తున్నారు ఇటీవలే కోదాడ పక్కన జగ్గైపేట ఆంధ్రప్రదేశ్లో జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభావన్ పులిచింతల ప్రాజెక్టు దర్శనానికి వెళితే తెలంగాణ భూభాగం అని అడుగు పెట్టనివ్వకపోతే మళ్ళీ పడవలో ముఖ్యాల మీదగా మాదిరాజు అనే గ్రామం దగ్గర నుంచి పులిచింతలు సందర్శించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రాజెక్టును చూడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది పోలీసులు పహారా పెడుతున్నారు మీరు వినే ఉంటారు ఈ రోజున శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులో సాగునీటికి సాగునీటికి నీటి నాపు చేసి కేసీఆర్ గారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ మిగులు జలాలను మా కృష్ణ బ్యారేజ్ పంపిస్తున్నారు ఈ రోజున బ్యారేజ్కి వస్తున్న నీలని సముద్రంలోకి విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ జల వివాదాలకు పురుషెప్పాలి అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా డెల్టా సాగునీటి హక్కుల్ని పరిరక్షించాలి కృష్ణా డెల్టాలో పద్నాలుగు లక్షల ఎనభై వేల ఆయకట్టు ఉంది కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టు ఉంది వందేళ్లుగా ఈ కృష్ణా డెల్టాకి సాగునీటి హక్కులు ఉన్నాయి మాకు కొన్ని టీఎంసీల నీళ్లు రావాలి ఇప్పుడు రాయలసీమని నిర్మాణం చేయటం ద్వారా ఈ కృష్ణా డెల్టాకి సాగునీరు రాని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టే కృష్ణాడెల్టా ప్రాంతానికి సంబంధించిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది కృష్ణా డెల్టా హక్కులను పరిరక్షించాలని మాట్లాడుతున్నారు అసలు ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదు రాయలసీమకి నీళ్ళు ఇవ్వద్దని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా మేము అభ్యంతరం పెట్టం కానీ రాయలసీమ ఎత్తుబోదల పథకం పేరు మీద కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం చేసినా కూడా సరైంది కాదు అంటున్నాం ఎందుకంటే నాగార్జున సాగర్ పుట్టిన దగ్గర నుంచి కృష్ణా డెల్టాకి అన్యాయమే దొరుకుతుంది ఏనాడు కూడా వీళ్ళకి సక్రమంగా నీళ్ళు అందిన సందర్భాలు లేదు కృష్ణా డెల్టా కూడా చాలామందికి పెద్దలకు తెలుస్తూ డెల్టా మొత్తం కూడా భూగర్భ జలాల మీద నాగార్జున సాగర్ జలాల మీద ఆధారపడి ఉండేదే తప్ప ఇక వేరే ఏమీ లేదు కృష్ణా డెల్టా జిల్లాలకి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వస్తేనే నీళ్లు ఇప్పుడు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం సాగర్ దగ్గర నీళ్లు లేకుండా చేస్తే ఎండిపోయేది ఎవరు కృష్ణా డెల్టా రైతులు మాడిపోయేది ఎవరు డెల్టా జిల్లాలు ఇది జరుగుతున్నది కాబట్టి కృష్ణా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతానికి సంబంధించిన మధ్యాంధ్రప్రదేశ్ కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా ప్రతినిధులు కృష్ణా డెల్టాని పరిరక్షించుకోవాలి ఈ రైతులకు అండగా ఉండాలి రాయలసీమ ఎత్తిపోతల మార్గం ద్వారా రాయలసీమకి నీళ్లు ఇచ్చిన నీళ్ళకి రావాల్సిన నేలనే ఒడంబడికల ప్రకారంగా రక్షించుకునేందుకు వాళ్ళు అవసరం వస్తే నడుము కట్టాలి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలి ఇది సక్రమైన డిమాండ్ న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈ జల జగడాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు హుజూరాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్ ఈ నాటకం ఆడుతున్నాడని లేదా ప్రాంతీయ ద్వేషాలను రెచ్చకోవడం కోసం ఇంకొకరు నాటకం ఆడుతున్నారు చెప్తున్నారు మరి నిజంగా ఇక ఈ ప్రభుత్వాలకు ఏమైందంటే కులాలు మతాల్లో వాడి 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 ప్రాంతాల మీద పెట్టారు పడ్డారు కొత్త అంశం కదా ప్రాంతీయ భేదాలు అంటే ఎవరికైనా సరే అంటే అభిమానం జిల్లా అంటే అభిమానం రాష్ట్రం అంటే అభిమానం ఆ ప్రాంతీయ భావాలను రచ్చగొట్టి ఇప్పుడు మూడు రాజధానుల పక్క కూడా అందులో భాగమే రాజధాని విభజించి మూడు ముక్కలు చేసి రాయలసీమలో ఒక హైకోర్టు ముక్క ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో కార్యనిర్వాహక ముక్క అమరావతిలో ముక్క అంటే అర్థమేంటి ఎవడైనా ముఖ కోసం ఆశిస్తాడని చెప్పేసి వీళ్ళ కుట్ర రాజకీయాలు కానీ ఇది సమక్షి దెబ్బతీస్తుంది ఇది రాష్ట్రాల ఉనికి దెబ్బతీస్తుంది మీరు ఎన్నారో లేదు ఇప్పుడు తమిళనాడులో కూడా కొంగునాడు అని చెప్పేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతుంది బీజేపీ పార్టీ ఇక తమిళనాడు కూడా విభజన పర్వం ప్రక్రియ స్టార్ట్ అవ్వబోతుంది చూడండి ఏం జరుగుతుందో ఈ దేశంలో పౌరులని రాజ్యాంగ పరమైన పద్ధతిని పరిపాలనని అందించడం చేతగాక ఈ విభజన రాజకీయాలు పెడుతున్నారు కృష్ణాడట్ట హక్కులకు భంగం వాటర్ కృష్ణా కృష్ణాడెల్టా సాగునీటికి నీరు అందించాలి వాళ్ళకి నీరు అందించిన ద్వారా తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలని అమరావతి భోజనం చేసిగా డిమాండ్ చేస్తున్నాం దానికి ముఖ్యంగా ముందు పోలవరం కంప్లీట్ చేయండి పోలవరం తక్షణం కంప్లీట్ చేస్తే కృష్ణాడెల్టాకి నీళ్ళు వస్తాయి పోలవరం ద్వారా చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మాకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది తర్వాత ప్రకాశం బ్యారేజ్కి దిగువన రెండు డ్యాములు బిడ్జ్కం డ్యామ్ గత ప్రభుత్వం పెర్రి దగ్గర దాములూరు వైకుంఠపురం దగ్గర రెండు డిజైన్ చేసింది ఏం చేశారు ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు కట్టరు అవి ఆ రెండు ఆ రెండు కినుక నిర్మాణం చేస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది కదా సముద్రంలో వదుకో వదిలేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ఈ దిశగా ఆలోచించాలి డెల్టా హక్కుల పరిరక్షణ కూడా ఈ ప్రాంత రైతులు ప్రజాప్రతినిధులు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సుమగారు ఈ సందర్భంగా మైరా టీవీ ప్రేక్షకులు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఇదంతా రానున్న కాలంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం మరి ఈ రాష్ట్రంలో పరిపాలకులు అన్ని ప్రాంతాలను సమతూకంలో పాలించే పద్ధతులు చేపట్టాలి తప్ప రాజధాని విభజించి లేదా సంక్షేమ పథకాలు ఎత్తేసి లేదా కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా విభజించడం అనేది ఈ రాష్ట్రాన్ని బట్టిన అరిష్టం ఈ అరిష్టం వైద్యులు కానీ ఎందుకంటే ఇటువంటి పరిపాలనతో మంచి పాలకులు అని చెప్పి అనిపించుకోరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకుంటున్నారేమో గానీ ఆయనకి కొంత పరిపక్వత లేని పరిపాలకులు ఉండమాటే చెప్తున్నారు ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆయన సర్పంచ్ చేయలేదు మంత్రిగా చేయలేదు ముఖ్యమంత్రిగా చేయలేదు ఏకా ఏకి అదృష్టం కలిసి వచ్చింది డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు ఏం చేయాలో ఆయనకు అర్థం కాదు చెప్పిన వాళ్ళ మాట వినడు ఉన్నారు ముప్పై ఆరు మంది సలహాదారులు ఏం సలహాదారులు జీతాలు తీసుకుంటాను బనికొస్తారు ఆయన వినడు వీళ్ళు మాట్లాడలేదు ఇది నేపథ్యం సుమగారు తప్పనిసరిగా కృష్ణా హక్కులను కాపాడుకునేందుకు సాగునీటి హక్కులను కాపాడుకు అవసరం వస్తే కదిలిస్తాం రైతులనే కదిలించి మా సత్తా ఏంటో చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.